सर्पंच गारु मिट्टपल्ली सुदर्शन गारिकी गौरवनीयुलु एंपीपी गारु विमल गारिकी जेडपीडीसी गारु कुंटपल्ली रामोहन गारिकी सर 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 इनॉग्रेशन फर्स्ट इनॉग्रेशन सर और स्वागत सर अरे जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना बाबू
ఓకే సార్ తర్వాత ప్రతి పడదు అండి దయచేసి అందరూ కూడా రైతు వేదిక దేనికోసం ఈ కోణంలో దీన్ని నిర్మించిననేది ఇక్కడ వచ్చినటువంటి రైతాంగానికి అందరికీ కూడా తెలవాల్సిన అవసరం ఉన్నది. మాట్లాడేటువంటి వక్తలందరూ చెప్పారు రైతుల కోసం ఒక వేదిక ఉండాలి, రైతు సమస్యలను పరిష్కరించుకోవడానికి సమస్యను తెలుసుకోవడానికి ఒక వేదిక ఉండాలి. కాబట్టి 5000 ఎకరాలకు ఒక క్లస్టర్ని ఏర్పాటు చేసి ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని నియమించి తెలంగాణ వచ్చిన తర్వాత వ్యవసాయ పట్టభద్రుని బీఎస్సీ అగ్రికల్చర్ చేసినటువంటి మన తెలంగాణ పిల్లలకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఎప్పుడు కూడా ఈ దేశంలో అంత పెద్ద ఎత్తున వ్యవసాయ అధికారులని ఏ ప్రభుత్వం కూడా నియమించలేదు. మన తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ 5000 ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారి ఉండాలని చెప్పి నియమించుకున్నాం. నియమించుకున్న తర్వాత వాళ్ళు ఏ పంటలు వేస్తున్నారు, ఆ పంటకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది, ఏ పంట పండిస్తే రైతుకి గిట్టుబాటు ధర వస్తుంది, ఇవన్నీ తెలియజేయడానికి కూర్చొని మాట్లాడడానికి ఒక వేదిక ఉండాలి. కాబట్టి మరి ఇప్పుడు దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 2600 వ్యవసాయ వేదికలు, ఇలాంటి వేదికలు 20 లక్షల నుండి 50 లక్షల వరకు ఖర్చు పెట్టి దాదాపు 2600 వ్యవసాయ వేదికలు కట్టించబడ్డాం. మొన్ననే జిల్లా కలెక్టర్ల గారితో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ వ్యవసాయ అధికారి తప్పనిసరిగా ఈ కార్యాలయంలో ఒక రూమ్లో కూర్చోవాలని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఆదేశించారు. జిల్లా కలెక్టర్లందరూ కూడా ఆ అమలు పరుస్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో పట ఇక్కడ ఈ వ్యవసాయ వేదికలకి రైతు వేదికలకి ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక స్క్రీన్ టీవీ స్క్రీన్ పెట్టేసి ఇక్కడ నుండి ఈ ప్రాంతంలో కూడా ఈ పంటకు ఈ విధంగా ఉందని చెప్పి కెమెరాలో షూట్ చేసి చూపిస్తే వ్యవసాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్లో కానివ్వండి, మన పలాసలో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన కేంద్రాలు ఉన్నాయి, వీటన్నిటిలో కూడా రైతులతో చర్చించి దానికి ఏమీ ఎలాంటి అసౌకర్యం ఉంటే ఏ విధంగా తీర్చిదిద్దాలని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇవి కట్టబడ్డాయి. అందుకోసమే రైతు వేదికలు నిర్మించబడ్డాయి. భారతదేశంలో ఇలాంటి వేదికలు ఏ రాష్ట్రం కూడా ఆలోచించలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన సందర్భంలో నాకు ప్రభుత్వ అధికారులు వ్యవసాయ అధికారులు ఇక్కడ రైతు బంధు గురించి చెప్పడం జరిగింది. ఎవరైనా ఆలోచించిన రైతుకు వ్యవసాయం మీకు అందరికీ తెలుసు, రోహిణి కార్తీ వచ్చిన వెంటనే చిన్న వర్షపు చుక్కలు పడితే రైతు బిక్కు బిక్కు అని చెప్పుకుంటూ అటు ఇటు తిరిగేది. ఎక్కడ నాకు విత్తనాల కోసము ట్రాక్టర్ కిరాయికి ఎక్కడ పైసలు అని చెప్పి బిక్కు బిక్కు అనుకుంటా అటు ఇటు తిరిగేది, బ్యాంకుల చుట్టూ తిరిగేది, లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి మోతాబారు రైతుల దగ్గర తిరిగేది. తిరిగి నాకు డబ్బులు కావాలి, విత్తనాలు కొనుక్కోవాలి, ఓ ఎరువు బస్తా కొనుక్కోవాలని చెప్పి తిరిగేది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైతుకి ఎకరానికి వానాకాలంలో 5000, యాసంగికి 5000 ఎకరానికి ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసి అమలు పరుస్తున్నటువంటి ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడ లేదు, మనమే మొదలు ప్రారంభించాం. ఈరోజు మనం అమలు పరిచినటువంటి ఈ రైతు బంధు పథకాన్ని ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు స్వయంగా ఆ రోజు 2019 మాతో మాట్లాడి మీ రాష్ట్రంలో ఎట్లా చేస్తున్నారని చెప్పారు. దాదాపు
మనం చేసేంత పెద్ద లేకపోయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఇలా అమలు చేయాలని చెప్పి ఆలోచన చేసింది. మనలాగా 10 రాష్ట్రాలు ఈ దేశంలో మనం చేసే పథకం మంచిగా ఉందని చెప్పి వాళ్ళు అమలు పరుస్తున్నారు. ఇయాల మొన్న వానాకాలానికి 204 కోట్ల 99 లక్షల రూపాయలు ఇచ్చినట్టు కలెక్టర్ గారు చెప్తున్నారు. యాసంగికి 2206 కోట్లు 13 లక్షలు అంటే ఒక సంవత్సరానికి దాదాపు 410 కోట్ల రూపాయలు రైతులకి వాళ్ళ బ్యాంకులో వాళ్ళ ఖాతాలో మనం డబ్బులు ఇస్తున్నాం. ఓట్లు ఉన్నాయా ఇప్పుడు? ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయా? లేవు. అయినా కూడా ఇది రైతుకు ప్రభుత్వం. మేము తెలంగాణ ఉద్యమం 2001లో పెట్టినప్పుడు సారయ్య గారు చెప్పిండ్రు, వారు కాంగ్రెస్ పార్టీలో ఉండేది, నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేది. ఆ రోజు కాకతీయ విశ్వవిద్యాలయంలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ లాంటి మేధావులతో మేము చర్చించేది. తెలంగాణ సమస్యలకు పరిష్కారం ఏందని మీకు అందరికీ తెలుసు. 1996, 1997, 1998 మధ్య కాలంలో ఒకట ఏ రోజు ఏ పేపర్ చూసినా ఏముండేది, ఎక్కడో దగ్గర గ్రామీణ ప్రాంతాల్లో ఒకట పోలీసుల ఎన్కౌంటర్, ఎవరో ఒకరు చనిపోయేది. తర్వాత తెల్లారి చూస్తే నక్సలైట్లు పోలీస్ పైన దాడి, ఎవరో ఒకరు పోలీసులు 10 మంది పోలీసులు చనిపోయినట్టు చూసే. మూడో రోజు పేపర్ చూస్తే రైతు ఆత్మహత్య. ఎందుకు తెలంగాణ ఈ కోస? ఏ రోజు పేపర్ చూసినా కూడా ఏమున్నది తెలంగాణలో అంటే రక్తపాతం. దీనికి పరిష్కారం ఏంది అని చెప్పి ఆలోచన చేసేటువంటి వాళ్ళలో ఆ రోజు ఇంకా కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టలేదు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఒకట మేము చర్చించే సంఘాలలో ప్రవహిస్తూ సముద్రంలో కలిసింది. కేసీఆర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దుమ్మగూడము సమ్మక్క సారాలక్క ప్రాజెక్టు తుపాకలగూడ దగ్గర మేడిగడ్డ అన్నారము సుందిల్ల ఎల్లంపల్లి ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఇలా పూర్తి స్థాయిలో మనం నిర్మించుకుంటున్నాం. నిర్మించినాం. దురదృష్టవశాత్తు మన ప్రత్యర్థులు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ కేసీఆర్ డబ్బుల కోసం కట్టినాడు. దుర్మార్గులారా, నీళ్లు చూసి నీకు అర్థమైతలేదా? ఇలా గోదావరి పూర్తి స్థాయిలో ఇలా నీళ్లతో నిండు కుండలాగా అవపడుతున్నది. ఇలా ప్రపంచంలో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు వచ్చి చెప్పిండ్రు ఇంత గొప్ప ప్రాజెక్టు ఎవడు కట్టలేదన్నాడు. మేము ఎట్లా కట్టినామంటే, ఎందుకు కట్టినామంటే తెలంగాణ ఉద్యమం లోపల ప్రతిరోజు మిమ్మల్ని చూసి నేర్చుకున్నామే. మీ దగ్గర నేర్చుకున్నాం తెలంగాణలో రైతు ఏ విధంగా కష్టపడుతున్నాడు, పడుతున్నటువంటి బాధలేంది, కష్టాలేంది, దీనికి పరిష్కార మార్గం ఏంది అని చెప్పి ఆలోచన చేసినప్పుడు మా దృష్టిలోకి వచ్చింది ఇలా తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టు కట్టాలి. ఎస్, అప్పు తీసుకొచ్చే కడుతున్నాం. అప్పు తీసుకొచ్చి రోడ్లు వేయడం లేదు, అప్పు తీసుకొచ్చి పెన్షన్లు ఇవ్వడం లేదు, అప్పు తీసుకొచ్చి కళ్యాణ లక్ష్మి ఇవ్వడం లేదు, అప్పులు తీసుకొచ్చి ఇలా వేరే తతంగాలు చేయడం లేదు. ప్రతి రూపాయి తీసుకొచ్చినటువంటి ప్రతి రూపాయి ఇలా ప్రాజెక్టుల కోసం కడుతున్నాం. దురదృష్టవశాత్తు కొంతమంది ఢిల్లీలో తెలంగాణలో ప్రాజెక్టులు కట్టద్దు, అనుమతులు ఇవ్వకండి అని చెప్పి చెప్తున్నారు. చాలా బాధాకరం. తెలంగాణలో ప్రజాప్రతినిధులు ఎన్నికైన తర్వాత తెలంగాణ కోసం కష్టపడాలి, ఏ పార్టీ అయినా పర్లేదు. ఇలా మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇప్పుడే సారన్న చెప్పిండ్రు, నేను భూపాలపల్లిలో ఇలా పవర్ ప్రాజెక్టు కోసము 500 మెగావాట్ల ప్రాజెక్టు కోసం నేను టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, నేను కాంగ్రెస్ పార్టీకి అడ్డుపడలేదు ఎంపీగా. ఎస్, ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దగ్గర తిరిగినా, పున్నా లక్ష్మయ్య గారి దగ్గర తిరిగినా తెలంగాణలో ఒక ప్రాజెక్టు కావాలని చెప్పి వాళ్ళు ఏది చెప్పినా చెప్పకుండా నేను ముందు వరుసలో ఉండి ఇలా అనుమతులు తీసుకొచ్చి ఇలా ప్రాజెక్టు కట్టించిన భూపాలపల్లిలో 500 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి కేంద్రం. అది ప్రజాప్రతినిధి చేయవలసిన పని. ఇలా అధికారంలో ఎవరుంటాం పోతాం. సుదర్శన్ చెప్పిండేది ఓడుపు, ఓడిపోతేనే గెలిస్తేంది, పనిచేసేవాడికి గెలుపు ఓటములు ఒకటే. ప్రజల తీర్పు అది. రాజకీయాల్లో వచ్చినాం, ప్రజాప్రతినిధిగా ఉండొచ్చు ఉండకపోవచ్చు. 20 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్టినప్పుడు మేము ఎమ్మెల్యేలమా, ఎంపీలమా, సర్పంచ్లమా, ఎంపీటీసీలమా?
ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా పనిచేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళే తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ కోసం పోరాటం చేసే వాళ్ళం కాబట్టి మిత్రులారా ఇయాల రైతు వేదికల ఆలోచన కేసీఆర్ గారి మదిలో రావడానికి కారణం ఏంటంటే మీలాంటి రైతుల సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి నిత్యం ఈడ ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు ఉండాలే ఉండకపోతే కలెక్టర్ గారు వాడిని సస్పెండ్ కూడా చేస్తాడు అది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ఊర్లలో వెళ్ళాలే వ్యవసాయ భూములు చూడాలే కానీ ఆయన ఎక్కడ కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడంటే రైతు వేదిక ఇంకా మనకు చాలా ఇంటర్నెట్ సర్వీసెస్ తీసుకురాబోతున్నాం ఇంకా చాలా ఆలోచన చేస్తున్నాం వాళ్ళకి ఇంకా ఆఫీసులో టేబుల్ కుర్చీలు కూడా కొనుక్కోవాల్సిన అవసరం ఉన్నది అవన్నీ మాకు తెలుసు అవి నేను ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడితే కుర్చీలు టేబుల్ లేవంటే మరి బంగ్లాదేశ్ కట్టినావా కట్టలేదా ఇవాళ కాకపోతే రేపు వస్తాయి అదో పెద్ద విమర్శ నువ్వు చెప్తే కట్టినమా ఇవి మీకేమన్నా ఇంతకుముందు చెల్లె వసంత మాట్లాడబడి చెప్పింది 70 ఏళ్ళు ఏం చేసింది మీరు మీకు వచ్చిన ఈ ఆలోచన ఇలా మాకు వచ్చింది చేస్తుంది మిత్రులారా రైతు బీమా ప్రపంచంలో ఎక్కడ లేదు ఇంతకుముందు రైతు బంధు అయినా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి అమలు చేస్తున్నాయి రైతు బీమా ఎక్కడ లేదు ఏ రైతు ఒక గుంట ఉండని ఎన్ని ఎకరాలను ఉండని చనిపోతే ఏ కారణంతో చచ్చిపోయినా కూడా ఇలా 5 లక్షల రూపాయలు 10వ దినం కాకముందే ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు ఈ జిల్లాలో కలెక్టర్ గారు చెప్పిన నివేదిక ప్రకారంగా దాదాపు 63 కోట్ల 80 లక్షల రూపాయలు ఇప్పటికే ఇచ్చిండ్రు ఇంకొక 40 కేసులున్నాయంటే 45ల అవే మన 2 కోట్లు కాబట్టి మిత్రులారా ఎవరు చెప్పింది మమ్మల్ని ఎవరు అడగలేదు రైతు బీమా ఇవ్వండి అని చెప్పి ఎవరు అడగలేదు మమ్మల్ని ఆలోచన చేసి ఇచ్చినాం।